సిఎండి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రంలో 375 కోట్ల రూపాయలతో పోలీస్ సంక్షేమానికి కేటాయించింది. పోలీస్ వెల్ఫేర్ కింద ఖనిలో పెద్ద పోలీస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం. ఎన్టీపీసీ సింగరేణ సంస్థలకి కృతజ్ఞత తెలిపిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోరెడ్డి దామోదర్. గోదావరి కిందలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జన్మదిన వేడుకలు. రామగుండం మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం ఉండదు. టీఆర్ఎస్ అధిష్టానం మేరకే మా కార్పొరేటర్లను అవిశ్వాసం కేసు ఉపసంహరించుకోవడానికి సూచిస్తా. ఎంతవారైనా అధిష్టాన అభిప్రాయాన్ని విధిగా పాటించాల్సిందే. ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ. కోల్బెల్ట్ ఏరియాలో ఘనంగా వైఎస్ఆర్ 69వ జన్మదిన వేడుకలు. బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ టీంల ఆకస్మిక దాడులు. దాడుల్లో అక్రమ మద్యం, గుట్కా, నల్లబెల్లం, టేపు దొంగలు పట్టివేత. టీజేఎస్ పిలుపు మేరకు రైతుల సమస్యలపై ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని సమర్పించిన టీజేఎస్ నాయకులు. కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది ప్రాణహిత. గోదావరి కింద కూరగాయల మార్కెట్, చికెన్ మార్కెట్లో కంపుకొడుతున్న దుర్వాసనలు. కోటిన్నరతో నిర్మించిన 200కు పైగా దుకాణాల గదులు నిరుపయోగం. మార్కెట్ నలువైపుల మార్గాలన్నీ బురద చెత్తకుప్పలమయం. 100 సార్లకు పైగా మొరపెట్టుకున్న ఈ గోడు ఎవరు వినడం లేదు. గిరాకీలు తగ్గిపోయాయంటూ పోషణకై అప్పులు పాలవుతున్నామని సీఎం టీవీతో కూరగాయల మార్కెట్ వ్యాపారులు ప్రత్యేక కథనం ప్రసారించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలకు ఎస్పీ కార్యాలయాలకు 375 కోట్ల రూపాయలు కేటాయించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోరెడ్డి దామోదర్ పేర్కొంటూ ముఖ్యమంత్రి కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా సాయిలీలా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హౌసింగ్ బోర్డు చైర్మన్ కోరెడ్డి దామోదర్తో పాటు రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి విక్రమ్జిత్ దుగ్గల్, హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణ, మంచిర్యాల డిసిపి వేణుగోపాలరావు, పెద్దపల్లి డిసిపి సుదర్శన్ గౌడ్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రమేష్ బావత్ పాల్గొన్నారు. చైర్మన్ దామోదర్ మాట్లాడుతూ గోదావరి కిందలో దాదాపు 2000 మంది పోలీసులకు సరిపడే విధంగా కమిటీ హాల్ నిర్మాణం జరుగుతుందని, ఇందుకు స్థలం కేటాయించిన సింగరేణి సంస్థకి, డబ్బులు కేటాయించిన ఎన్టీపీసీ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాలలో 25 కోట్లతో డీసీపీ ఆఫీస్, సిరిసిల్లలో 25 కోట్లతో ఎస్పీ ఆఫీస్, అంతర్గం పోలీస్ స్టేషన్లో 50 లక్షల రూపాయలతో నూతన పోలీస్ స్టేషన్ భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఈనాడు పోలీస్ సంక్షేమంలో ఇతర రాష్ట్రాల అభివృద్ధిలో 72% సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందంటూ మాట్లాడారు. కొత్త జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీస్ పెట్టాలి, పరేడ్ గ్రౌండ్ పెట్టాలి, పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేయాలి. దానికి ప్రతి జిల్లాలో టీపీఓస్ మేము టెండర్స్ పిలవడం జరిగింది. దానికి 375 కోట్ల రూపాయలు మొదటి విడత ప్రభుత్వం శాంక్షన్ చేశారు, టెండర్స్ వెళ్ళడం జరిగింది. దసరాకు 2-3 ఎస్పీ ఆఫీస్ కూడా కామారెడ్డి ఉదాహరణ. కామారెడ్డి అయితే ఖచ్చితంగా మేము డీపీ ఆఫీస్ దసరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాలు చేశారు. ఆ వారి ఆదేశానుసారం మేము డీపీఓలు, ఒక 3 డీపీఓలు కూడా దసరా రోజు ప్రారంభోత్సవం చేసుకోవాలని మా ఇంజనీరింగ్ వ్యవస్థ, మా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. మిగతా 13 రామగుండం కమిషనరేట్, సిద్దిపేట కమిషనరేట్, మిగతా 11 డీపీఓలు కూడా అన్ని టెండర్స్ వెళ్ళడం జరిగింది. అన్ని వివిధ స్టేజ్లో వర్క్స్ జరుగుతున్నాయి. మన ఉదాహరణకు రామగుండం కమిషనరేట్ కూడా 25 కోట్లతో టెండర్ వెళ్ళడం జరిగింది. వర్క్స్ ప్రారంభోత్సవం చేసాం, మీరు చూశారు. జగిత్యాలలో కూడా డీసీపీ ఆఫీస్ జగిత్యాలలో కూడా 25 కోట్లతోటి, సిరిసిల్లలో కూడా 25 కోట్లతోటి ఎస్పీ ఆఫీస్ పిలవడం జరిగింది. వర్క్స్ ప్రారంభోత్సవం జరిగినాయి. వర్క్స్ వివిధ స్టేజ్లో ఉన్నాయని తెలియజేసినందుకు సంతోషిస్తూ మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాదాపు 9 కోట్ల రూపాయలు ఈ పాత కరీంనగర్ జిల్లాకు ఇటీవలనే ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అందుకే ఫేస్ లిఫ్టింగ్, పాత పోలీస్ స్టేషన్లకు రిసెప్షన్ సెంటర్లు కొంచెం రెనోవేషన్ ఏమన్నా ఉంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్కు 30 లక్షల రూపాయలు, అంటే పాత పోలీస్ ఉదాహరణకు 18 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది, దానికి మంతని, సుల్తానాబాద్, బసంత్ నగర్,
మన పెద్దపల్లి జిల్లాలో ఆరు, కరీంనగర్ జిల్లాలో 11, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5. దాదాపు వీటన్నిటి కలిపి 9 కోట్ల రూపాయలు. అంటే పోలీస్ స్టేషన్లను ఫేస్ లిఫ్టింగ్. ప్రభుత్వ ఆలోచన ఏంటంటే వచ్చిన వాళ్ళు కొత్త మోడల్ పోలీస్ స్టేషన్లు అయితే అన్ని ఫెసిలిటీ ఇస్తూనే వస్తున్నాయి. ఉదాహరణకు మన గొల్లవాడికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మనం పిలవడం జరిగింది, మోడల్ పోలీస్ స్టేషన్ అన్ని ఫెసిలిటీ ఇస్తూనే వస్తాయి. ఫెసిలిటీస్ లేని పోలీస్ స్టేషన్లో అంటే పూర్తి అధ్వాన పరిస్థితులు లేని మంచి పోలీస్ స్టేషన్లు ఉంటే అవి సెలెక్ట్ చేసుకొని ఫేస్ లిఫ్టింగ్ చేయాలన్న ఉద్దేశంతో 75 కోట్ల రూపాయలు రాష్ట్రంలో, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం. దానిలో భాగంగానే మన కరీంనగర్ జిల్లా అంటే పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల పూర్వ కరీంనగర్ జిల్లాకు 9 కోట్ల రూపాయలు ఇచ్చారు. 9 కోట్లలో మన పెద్దపల్లి జిల్లాకు 6 పోలీస్ స్టేషన్లు వివిధ పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మన పెద్దపల్లి జిల్లాలో నేను ఇద్దరు చెప్పాను, బసనగర్ ఉంది, మంతిని ఉంది, కాలనీ ఉంది, రామగుండం ట్రాఫిక్ ఉంది, కమాన్పూర్ ఉంది, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి పోలీస్ స్టేషన్. వీటికి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ 30 లక్షల చొప్పున ఫేస్ లిఫ్టింగ్ చేస్తున్నామండి. అంతర్గంలో కూడా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ వర్క్ స్టార్ట్ అయ్యండి. 1 కోటి 50 లక్షలతో టెండర్స్ వెళ్ళడం జరిగింది. అంతర్గం మండల హెడ్ క్వార్టర్లో కొత్తగా ఏర్పడిన మండలం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పోలీస్ స్టేషన్ మోడల్ పోలీస్ స్టేషన్ చేయాలనే ఉద్దేశంతో మన అంతర్గం పోలీస్ స్టేషన్ కూడా వర్క్స్ స్టార్ట్ అయినాయి మోడల్ పోలీస్ స్టేషన్. ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు అంటే సరే పర్వాలేదు, కానిస్టేబుల్ కానీ, హోంగార్డ్లు కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో అటెండర్లు కానివ్వండి, చిన్న తరగతి ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళకి పాపం కష్టం పెళ్లి చేసుకోవాలన్నా, వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయాలన్నా, వాళ్ళ భర్తలు చేయాలన్న ఉద్దేశంతో నాకు మొదటి నుంచి ఒక ఆలోచన ఉండే, వీళ్ళకు కూడా ఏదైనా మంచి ఫంక్షన్ హాల్ ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగితే మంచిది అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వానికి మేము తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తరఫున ఈ రామగుండంలో ఒక మంచి వెల్ఫేర్ సెంటర్ కమ్ కమ్యూనిటీ హాల్ ఒక 2000 మంది కూర్చునే కెపాసిటీ, వాళ్ళు మన పోలీస్ డిపార్ట్మెంట్ చిన్న తరగతి ఉద్యోగస్తులు, డ్రైవర్లు, క్లర్కులు కానివ్వండి, అటెండర్లు కానివ్వండి, కానిస్టేబుల్, హోంగార్డులు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, బర్త్డేలు, చిన్న చిన్న ఫంక్షన్లు. అదే కాక ఎలక్షన్ టైంలో ఏదైనా పోలీసు వాళ్ళు వస్తే కూడా 1000 మంది పడుకున్నట్టు బాత్రూమ్లు ఇచ్చుకుంటూ, లాట్రిన్ బాత్రూమ్లు, వాష్రూమ్లు ఇచ్చుకుంటూ అన్ని ఫెసిలిటీస్ తోటి దాదాపు 2 నుంచి 3 కోట్లు అంటే కరెక్ట్ నాకు తెలియదు క్లియర్ తోటి ఓ వెల్ఫేర్ కమ్ కమ్యూనిటీ హాల్ కట్టాలనే ఉద్దేశంతో కూడా మేము ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. త్వరలో వస్తే అది కూడా మేము టెండర్లు పిలిచి ఈ రామగుండం పరిసర ప్రాంతంలో ఒక మంచి పోలీస్ కమ్యూనిటీ హాల్ కట్టాలనే ఆలోచన కూడా ఉందని తెలియజేస్తూ, మరియు ఈ పోలీస్ గెస్ట్ హౌస్ రెగ్యులేషన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే షార్ట్లీ ఈ నెలలో మేము టెండర్స్ కూడా వినవబోతున్నాం. మన రామగుండం కమిషనరేట్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కూడా మీ అందరికీ తెలుసు. మన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు చాలా కట్టుబడిగా తీసుకొని దానిపైన చర్యలు తీసుకుంటున్నారు. అది కాకుండా మనకు ఒక మంచి పోలీస్ గెస్ట్ హౌస్ ఉండాలి అని ఉద్దేశంతో ఎన్టీపీసీ వారితో మాట్లాడి ఆయన స్వయంగా పరిశీలన చేసి మన ఏరియాలో ఒక మంచి పోలీస్ గెస్ట్ హౌస్ కట్టించాలి అని కూడా ప్రయత్నాలు చేస్తే మనకు మోర్ దాన్ 1 ఏకర్ ఏరియాలో ఈ పోలీస్ గెస్ట్ హౌస్ అనేది వస్తూ ఉంది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ గెస్ట్ హౌస్ కట్టడం జరుగుతూ ఉంది. దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా గౌరవ హోమ్ మంత్రి గారు పెట్టడం జరిగింది. గోదావరిపట్నంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జన్మదినోత్సవాలను కాంగ్రెస్ యువజన అధ్యక్షులు నెలకంటి రామ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరికని
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ కార్పొరేటర్ దొంతుల రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ అమర్ హ్యాండ్ నినాదాలు చేశారు. అనంతరం రాజేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన దళిత వర్గాల వారికి ఎంతో సేవ చేశారని, ఇందిరమ్మ ఇండ్లు ముస్లింలకు 4% రిజర్వేషన్ సమర్పించగా అందరి మన్ననలు పొందారన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు 2019లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంది పలుకుతున్నాయన్నారు. 2019లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారని ధీమాను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెలకంటి రామ్ మాట్లాడారు. మాజీ దివంగత నేత మరి ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జన్మదినం మరియు గోదర్కల్లో మరి ఠాకూర్ మక్కాన్ సింగ్ యువసేన అధ్యక్షుడు నెలకంటి రాము వాళ్ళ మిత్ర బృంద ఆధ్వర్యంలో జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మరి హర్షదగ్గ విషయం. మరి ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి పేద ప్రజలకు మరి ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ మరి ఇందిరమ్మ ఇళ్ళు కానీ మరి ఫీజు రిమైర్మెంట్ కానీ మరి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో విధాలుగా ఆదుకుంటూ మరి ముస్లిం మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మరి ఆయనకే దక్కాలి. మరి పేదవాడు ఇంతకుముందుకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితి లేకుండే మరి రాజశేఖర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడు కూడా మరి కార్పొరేట్ హాస్పిటల్ పోయి మరి వైద్యం చేసుకునే పరిస్థితి ఏర్పడిందంటే అది ఒక రాజశేఖర రెడ్డి వలనే చెందిందని చెప్పి, అలాగే పేద ప్రజలు ఏదైతే దళితులకు సంబంధించిన పేద ప్రజలు ఎవరైతే ఉన్నదో బడుగు బలిగిన వర్గాలు మరి ఈరోజు ఇంతకుముందుకైతే ఒక సంపన్నుడే ఇంజనీరింగ్ డాక్టర్ గిక్టర్ అందరూ అయ్యేది మరి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక ప్రతి ఒక్క నిరుపేద కూడా మరి చదువుకుంటే ఫీజు రిమెంట్ దక్కుతుందనంటే ఇంత పెద్ద 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 కాలేజీలో సీట్ వచ్చిందంటే అది పూర్తి స్థాయిలో అది మరి రాజశేఖర రెడ్డి దయవల్లని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే పేదలకు ఇల్లు లేకపోతే మరి ఇందిరమ్మ పేరు మీద మరి ఇల్లు కట్టించి మరి ప్రతి ఒక్క పేద ప్రజలను ఆదుకున్న కూడా ఘనత మరి రాజశేఖర రెడ్డిది అని చెప్పి చెప్పచ్చు. మరి పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా ఈ ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వం అందించాలనంటే అదొక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మరి రాజశేఖర రెడ్డి చేసిన పథకాలు మరి ప్రజలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా కొనసాగిస్తామని చెప్పి మరి చెప్తున్నాము. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి మహా గొప్ప నాయకుడు మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. మరి ఆయన ఉంటే ఈ ఇంకా ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకా ఎన్నో విధాలు కూడా చాలా అభివృద్ధి చెందేది. మరి ఏదైతే పూర్తి స్థాయిలో మరి ఇంత చేసినప్పటికీ మరి ప్రాంతీయ తత్వం మీద మరి ఏదైతే కేసీఆర్ మోసం చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో మరి వాళ్ళ కుటుంబానికే అల్లుడు బిడ్డ కొడుకు ఆయనే ఇదే బంగారు కుటుంబం లెక్క చూసుకుని కొన్ని కోట్ల రూపాయలు మిషన్ బగిరేదైతుంది. ఇంకా ఏ విషయంలోనే కానీ కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం మరి రానున్న కాలంలో ప్రజలు వేచి చూస్తున్నారు. మరి కాంగ్రెస్కు పట్టం కట్టడానికి ఇంకెప్పుడా అని చెప్పి చూస్తున్నారు. రానున్న కాలంలో 2019 ఎలక్షన్లో మాత్రం మరి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం చెందుతామని చెప్పి మరి రాజశేఖర ఆశయాలు కూడా ఎప్పుడో కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 69వ జన్మదినం ఈరోజు గోదావరిఖాన పట్టణంలోని దుర్గానగర్లో జరుపుకోవడం నిజంగా శుభ పరిణామం. రాజశేఖర రెడ్డి గారు ఈరోజు తను భౌతికంగా లేనప్పటికీ పథకాల రూపంలో ప్రతి ఇంటిలో ప్రతి గుండెలో కూడా తన ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పక్షాన తన ఆశయాలను అనుగుణాలను ముందు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి భౌతికంగా మనం ముందు లేకపోయినా కూడా ప్రతి ఒక్క గుండె, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క వృద్ధురాలి గుండెలో ఉన్నాడని చెప్పి సందర్భం. ఈ కార్యక్రమంలో నెలకంటి రాము, ఫక్రుద్దీన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎండి ముస్తాఫా 27వ డివిజన్ అధ్యక్షులు, మేకల పోషం, నజముద్దీన్, పీక అరుణ్ కుమార్, పూర్ణ శ్రీనివాస్, రాకేష్, సత్యనారాయణ, ఎన్ శ్రీనివాస్, ఎండి రిజ్వాన్, రాధశాంతి, శ్రీధర్, శ్రీను, కళ్యాణ్, ఎండి జావీద్, నాలుగంటి మల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస ప్రక్రియ టీఆర్ఎస్ పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు విరమించుకోవాలని కార్పొరేట్లకు సూచిస్తానని ఎమ్మెల్యే మరియు వార్డు చైర్మన్ సోమర సత్యనారాయణ ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం హుటాహుటిన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీ అధిష్టాన అభిప్రాయాన్ని తప్పక పాటించాల్సిందేనని, ఈ నేపథ్యంలో 41 కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని సూచిస్తానని, ఇక అవిశ్వాసం ఉండదనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నానని ఎమ్మెల్యే సత్యనారాయణ స్పష్టం చేస్తూ మాట్లాడారు. అదేవిధంగా పోయినసారి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినప్పుడు
కొంత మాతో ఉన్న మిత్రులకు లాభజరైనప్పటి నుంచి ప్రజల నుంచి చాలా ఒత్తిడి జరిగింది. మీరు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టరు? ఈ ఊరిలో తగ్గడలు జరుగుతున్నాయి, చాలామంది ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు, మీరు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టమంటే, జనరల్గా దానికి ఇది చాలా సంవత్సరం దగ్గర నుంచి కూడా అడుగుతున్నాను, ఎప్పుడైనా ఎవరు అడిగినా కానీ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పినాను. అవిశ్వాసం అనేది పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే దానికి 2/3 మెజారిటీ కావాలి. తర్వాత మా టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నప్పుడు మేము అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏంటి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. సో కానీ పోతూ పోతూ ఈ ప్రెషర్ పెరిగింది. ఆ తర్వాత కార్పొరేటర్ కూడా కంపల్సరీగా పెట్టాలి అని ఒత్తిడి రావడం, దాంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అవిశ్వాసం పెట్టాలని వాళ్ళు ముందుకు రావడం, అందుకని కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసంకి వచ్చినప్పుడు మా దగ్గర మెజారిటీ కార్పొరేటర్లు కూడా విశ్వాసం కావాలనుకున్నారు. బీజేపీ కార్పొరేటర్ కూడా ఒక అతను ఫ్లోర్ లీడర్ అవిశ్వాసం కావాలి. ఇంతమంది అవిశ్వాసం కావాలి అనుకున్నప్పుడు నేను దానికి ఎదురుగా పోవడం సరైనది కాదని నేను మధ్యలో రాకుండా కార్పొరేట్ ఇది నిర్ణయించుకోవాల్సింది కార్పొరేటర్స్ కనుక నా ఓటు మట్టుకు అవిశ్వాసానికి ఉండదని చెప్తూ మీరందరూ కావాలనుకుంటే నేను అడ్డురాని కూడా చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ దాదాపుగా 39 మంది సంతకాలు చేసినారు. ఆ తర్వాత మరొక ఇద్దరు కూడా మేము కూడా అవిశ్వాసానికి సపోర్ట్ చేస్తామని ముందుకు రావడం జరిగింది. అంటే దాదాపు 50లో 41 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి కావాలని కోరుతున్నారు. మరి ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా మేయర్ గారు తీసుకెళ్ళినట్టు తెలిసింది, ఎందుకంటే ఇది కార్పొరేట్ల విషయము నాకే సంబంధం అని అనుకున్నాను. సో అధిష్టానం నుంచి ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసం పెట్టకూడదు అని నాకు సూచనలు రావడం, అధిష్టానికే కట్టుబడి ఉండాలి కనుక నేను అందరికీ కూడా నిన్నటి నుంచి అవిశ్వాసం పెట్టద్దు అని చెప్పడం జరిగింది. బహుశా ఈరోజు చివరి విడతగా ఈరోజు కూడా కూర్చుంటా. కోల్పేట జిల్లాలైన మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్ రూరల్, అర్బన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి 69వ జన్మదిన వేడుకలను బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా బండి ప్రభాకర్ మాట్లాడారు. మండలం పొందిన రాజశేఖర రెడ్డి గారి జన్మదినం జరుపుకుంటాను. ఇది ఆయన చనిపోయిన తర్వాత జరుపుకునే జన్మదినం కాబట్టి ఒకందుకు బాధాకరమైన కానీ ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఈ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. తను అహర్నిశాలు కష్టపడి అంతా రాష్ట్రాన్ని పర్యటన చేసి ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయని గుర్తించి ఆ విధంగా పథకాలు రూపొందించి అందరికీ చేరువైన నాయకుడు. ఆయన లేని లోటు ఈరోజు ఎవరు తీర్చలేని లోటు. ఆయన ఒకటే ఒక ఆశయంతో ఒకరిని కవ్వించు, ఒకరిని నవ్వించు, ఇంకొకరిని రక్షించు, ఇంకొకరిని ప్రేమించు, అవసరమైతే కొవ్వొత్తిలా కరిగిపో, మిలమిల మెరిసే సూర్యుడిలా వెలిగిపో అన్న సామెత ప్రకారం ఆయన చనిపోయినా కానీ ఆయన ఆశయాలతో ఆయన ఇంకా సూర్యుడిలాగే వెళ్తాడు. ఆయనకు జయజయాలు పలుకుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుచు. ఆయన పెట్టిన స్ఫూర్తితోని కార్యకర్తలందరూ నిర్వీర్యంగా పనిచేసి వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి విజయకేతం ఎగవేయాలని కోరుచు. అలాగే భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మాజీ కాంగ్రెస్ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి వైఎస్ఆర్ అమర్హాయ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని వైఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన నిన్ను శాసనసభ సాక్షిగా చెప్పిండు, మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఇన్ ప్రిన్సిపల్ వి ఆర్
ఫర్ తెలంగాణ అని చెప్పారు. కానీ కొన్ని అభ్యంతరాలను నివృత్తి చేసే కార్యక్రమాలు చేస్తాం, అవకాశం వచ్చే సందర్భంలో చేస్తామన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి ఆయన జీవించినటువంటి సమయమంతా కూడా పది తప్పించినటువంటి ప్రజా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను దుర్మార్గంగా తొలగించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. పరకాల ప్రధాన గూడెల్లో ఆయన విగ్రహం ఉంటే తీసుకుపోయి పరకాల సలిబాగులో వేస్తారు, గూడెంపాడు సెంటర్లో ఉంటే విగ్రహం తీసి పక్కకు పెడతారు. నేను చెప్తా ఉన్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రేపు ఎవరికైనా అధికారం అనేది 5 సంవత్సరాలు, మంచిగా చేస్తే మరీ 10 సంవత్సరాలు, తర్వాత మళ్ళీ ప్రజలు మ్యాండేట్ మారుస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఏ ప్రభుత్వం చేసినా అది తప్పు. అంతేకాదు, వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంది, ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్టు పెట్టినటువంటి విగ్రహాన్ని కూడా తీసేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, విగ్రహాలను తీసినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారి పేరును ఎవరు తుడచలేరు, ఎవరు కూడా దాన్ని ఆపలేరనే మాటని సందర్భంగా తెలియజేస్తారు. అలాగే మేడ్చల్ జిల్లా కాపుర మండలం జవహర్ నగర్ గ్రామంలో వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి డానియల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దివంగత నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 69వ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లాలో పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తూ పలు సేవా కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ప్రజానీకంలో ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క స్మరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఈనాటి కూడా ప్రజానీకము గుర్తు చేసుకుంటారు. నేటి ప్రభుత్వానికి ఆయన యొక్క పాలనలో వివిధ ప్రజానీకానికి ఏ విధంగా అన్ని సౌకర్యాలు ఏ విధంగా కల్పించబడ్డాయో ఆ మహానేతను స్మరించుకుంటూ ఈ యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరియు గోదావరికని, పరకాల, తాండూర్, మంతని, పెద్దపల్లి, వరంగల్ పట్టణాల్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరువేరుగా ఆయన జన్మదిన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకొని ఆయన ఘనతను కొనియాడారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలు 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 చ
చలు 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారీ. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ కల్మేశ్వర్ సింగన్వార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిపి అక్రమ మద్యం, గుట్కా, నల్లబెల్లం, టేకు కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ రాంబాబు మాట్లాడుతూ బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం, గుట్కా, నల్లబెల్లం, టేకు దుంగలు అమ్ముతున్నట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు బెజ్జూర్ మండలం సలుగులపల్లి లంబాడితండ అనే గ్రామంలో గోమాస జగన్ ఇంట్లో ఒక క్వింటల్ 80 కిలోల నల్లబెల్లం, 40 కిలోల పటిక, 2 లీటర్ల గుడుంబ, అదే గ్రామంలో లవుడ్ తిరుపతి ఇంట్లో 2 క్వింటల్ల 20 కిలోల నల్లబెల్లం, సుమారు 7,000 రూపాయలు విలువ చేసే మద్యం, 10 ఫీట్ల టేకర్రలు, 10 మీటర్ల మిషన్ భగీరథ ప్లాస్టిక్ పైప్, సుమారు 1,000 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈరోజు కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోని ఈ బెజ్జూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సలుగుపల్లి లంబడి తండా ఏరియాలో ఈ గోమాస జగన్ మరియు లావుడే తిరుపతి అని చెప్పి ఇద్దరు వ్యక్తులు వీళ్ళు అసాంఘిక కార్యక్రమాల పట్ల ఉన్నారని చెప్పి మాకు పక్కా సమాచారం వచ్చింది టాస్క్ ఫోర్స్కి. అట్ ది సేమ్ టైము ఎక్సైజ్ వాళ్ళు కూడా మాతో కలిపి సంయుక్తంగా ఆపరేషన్ కండక్ట్ చేశాం. ఇందులో భాగంగా ఒక 4 క్వింటాల నల్లబెల్లం, వీరి దగ్గర అదేవిధంగా ఒక 50 కేజీల పటిక, మరియు ఈ మిషన్ భగీరథ పైప్ లైన్కి సంబంధించింది ఒక 10 మీటర్ల పైప్ లైన్ కూడా కట్ చేసి పెట్టుకున్నారు. అదేవిధంగా గుట్కా మరియు ఈ ఐఎంఎఫ్ఎల్ బెల్ట్ షాప్ సంబంధించింది కూడా ఒక కాటన్ బీర్లు పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ టేక్ కర్ర కూడా ఒక 10 ఫీట్ల వరకు వీళ్ళ ఇంట్లో ఉంది. ఇవన్నీ కూడా సీజ్ చేసి ఆయా డిపార్ట్మెంట్లకు మేము లెటర్ పెట్టి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇట్లా మీ చుట్టుపక్కల కనుక అసాంఘిక కార్యక్రమాలు కనుక జరిగినట్టయితే మా యొక్క టాస్క్ ఫోర్స్ చైర్మన్ నంబర్ 9300-926-208 సమాచారం అందించండి. మీ వివరాలు గోప్యంగా ఉంటాం. ఇట్లు ఆసిఫాబాద్ టాస్క్ ఫోర్స్ టీమ్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆసిఫాబాద్. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు వెంకటేష్, సునీతలు, కాగజ్ నాగ్ ఎక్సెస్ ఎస్ఐ కిషన్, ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ విలాస్ కుమార్లు పాల్గొన్నారు. తెలంగాణ జనసమితి ఇచ్చిన పిలుపు మేరకు రైతు సమస్యలు భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా మంత్రి నియోజకవర్గం పరిలోని కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహించి రైతుల సమస్యను చర్చించి జరిగిన అవకతవకలను సరిచేయాలంటూ కమాన్పూర్ మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని టీజేఎస్ నాయకులు సమర్పించారు. ఈ సందర్భంగా టీజేఎస్ నాయకులు మాట్లాడుతూ విఆర్ఓ నుండి ఎంఆర్ఓ వరకు రైతుల పట్టా పాస్ పుస్తకాల విషయంలో, చెక్కుల్లో వచ్చిన తప్పుల విషయంలో రైతులకు న్యాయం జరిగేలా సమస్యలు పరిష్కరించాలని, అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు మంత్రిని ఇన్ఛార్జ్ పిల్లి శేఖర్, కమాన్పూర్ కన్వీనర్ నూనె రాజేశం, బూరుగు శంకర్లతో పాటు రామగిరి మంత్రి మండలాల రైతులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహించడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా నిలిచిపోవడమే కాక నిర్మాణ పనుల యాత్రకి పరిస్థితి భీకరంగా మారింది. మాదేపూర్ మండలం కాళేశ్వరం వద్ద 2 నదుల సంగమంలో 6 మీటర్ల ఎత్తులో నదులు నీరు ప్రవహించడం జరుగుతుంది. కాళేశ్వరంలో గోదావరి స్నానాల ఘట్టాల వరకు నీరు ప్రవహిస్తుండటంతో ఎటు చూసినా జలాశయాల్లో నీరు కనిపిస్తుంది. దీంతో మేడిగడ్డ, సుందిల్ల బ్యారేజీల నిర్మాణ పనులు పూర్తిగా స్తంభించిపోవడమే కాక నిర్మాణ యంత్రాల పరిస్థితి దుర్భరంగా మారింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదర్శంగా అన్ని హంగులతో దాదాపు 2 కోట్ల రూపాయలతో 200కు పైగా దుకాణ సముదాయాలతో 6 వైపులా మార్కెట్లోకి రావడానికి ఏర్పాటు చేసి ప్రధాన ద్వారాలతో ఆనాటి మున్సిపల్ చైర్మన్గా ఉన్న
ఈనాడు రాములు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కోదండ రామాలయంకు వెళ్లే మార్గం ప్రక్కన నిర్మించగా అది ఈనాడు ఆలన పాలన లేక అధికారుల పర్యవేక్షణ లేక నిరుపేదంగా మురికి కూపంగా దుర్వాసనలకు మద్యం ప్రియులకు నిలయంగా మారి మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రామగుండం పట్టణానికి ఎలా వికరిస్తుందో వీక్షించండి. అదే మన కూరగాయల మార్కెట్ యొక్క తీరు. కూరగాయల మార్కెట్పై సీఎం టీవీ ప్రత్యేక కథనం. దాదాపు 600,000 జనాభా కలిగిన రామగుండం కార్పొరేషన్ ప్రాంతానికి అన్ని హంగులతో కూడిన కూరగాయల మటన్ చికెన్ చేపల మార్కెట్కు దాదాపు 15 క్రిందట నిర్మించారు. నిర్మాణం పూర్తయ్యాక పాత మార్కెట్ ఏరియా నుంచి వ్యాపారులను ఇక్కడికి తరలించడానికి 7 కాలం పట్టింది. ఎట్టకేలకు 100 పైగా గదులు కూరగాయలు అమ్మేవారికి, 46 పైగా చికెన్ సెంటర్ల వారికి, 42 పైగా మటన్ అమ్మేవారికి, 16 పైగా చేపలు అమ్మేవారికి మున్సిపల్ అధికారులు లాటరీ సిస్టమ్ ప్రకారంగా గదులు కేటాయించారు. ఇక అప్పటి నుండి ఈ వ్యాపార కష్టాలు మొదలైనవి. ఇప్పుడు మితిమీరిపోయి నానా తంటాలు పడుతున్న తీరు మీకు సీఎం టీవీ స్పెషల్ కథనం ద్వారా అందిస్తుంది. వీక్షించండి. ఇది మటన్ మార్కెట్. దీనికి ప్రారంభంలోనే స్లాటర్ గది. రోజుకు కొన్ని 100 మేకలు కోళ్లను కోస్తూ విచ్చలవిడిగా వ్యర్థ పదార్థాలను ఎలా పారవేశారో వీక్షించండి. కొత్త కూరగాయల మార్కెట్. గౌరవనీయులు శోభన్ సత్యనారాయణ చేరువేరి ఉన్నప్పుడు అధునాతనమైన అంగులతోటి కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసిండ్రు. అది ఆనాడు జరిగినటువంటి ఇక్కడ డెవలప్మెంట్ తప్ప మళ్ళీ ఇంతవరకు ఏం జరగలేదు. ఇది స్లాటర్ హౌస్. ఇది దీంట్లో రోజు కొన్ని 100 మేకలను కోయడం జరుగుతుంది. ఇక్కడ శుచి శుభ్రత ఏం లేదు. తర్వాత శానిటరీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీనిపైన ఎన్నిసార్లు ఫోకస్ చేసినా కూడా ఎవరు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యం చేయడం వల్ల ఇలాంటి మురికి కుప్పంలో ఉండేటువంటి వీటిని ఈ మటన్ తీసుకెళ్ళినా కూడా రకరకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ గవర్నమెంట్లు కానీ ఎవరు పట్టించుకుంటే దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒకసారి మీకు వీక్షించాలని తెలియజేస్తాను. ఇది ప్రధానంగా రామగుండం కార్పొరేషన్లో అతిపెద్ద మటన్ విక్రయ కేంద్రం. ఈ మటన్ విక్రయ కేంద్రంలో కనీస సదుపాయాలు లేక ఇప్పటి వరకు కొన్ని 100 మున్సిపల్ ఆఫీసులకు కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ లేదా ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి ఎన్ని చెప్పినా కూడా పట్టించుకోకుండా దీన్ని ఇదే రకంగా ఉండడం వల్ల ఇలాంటి దాంట్లో దుర్భరమైనటువంటి పరిస్థితి లోపల కూడా ఈ వ్యాపారస్తులందరూ కూడా లక్షల బిజినెస్ చేస్తూ తర్వాత వాళ్ళు చేసి వాళ్ళ కార్పొరేషన్కు అన్నింటికి కూడా డబ్బులు కట్టినప్పటికీ కూడా ఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడం వల్ల గత్యం తెలియని పరిస్థితి లోపల ఇక్కడ ఉన్నాడు. ఈ విషయం లోపల వీళ్ళ ఆర్యకటిక సంఘం అధ్యక్షులు మనతో మాట్లాడి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మీరు చెప్పండి సార్. నా పేరు భీమాజీ సార్. నా అహ్మదాబాద్ భీమాజీ. నేను ఇక్కడ చేయబడి దగ్గర 50 నుంచి నేను సందే చేస్తున్నా. వాళ్ళ కూచమ్మగుడి కానీ కూచమ్మగుడి వెళ్ళి అక్కడ లేకపోతే మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ అన్ని సౌలతులు ఉంటాయి అని చేస్తాయని చెప్పేసి మాకు ఇక్కడ తీసుకొచ్చి పడగొట్టారు. ఇక్కడ మాకు చూస్తే మళ్ళీ గదే తడకల కిందనే, గదే చాపల కిందనే నష్టంగా ఉన్నది. రోడ్డు చూస్తే రోడ్డు మొత్తం అద్మానంగా ఉన్నది. మోరీ కడతానన్నారు, రోడ్ వేస్తున్నారు, సీసీ రోడ్ వేస్తున్నారు, మీకు గద్దెలు కడతామన్నారు. ఇంతవరకు ఏది లేదు. ఒక 10 15 సార్లు వచ్చి ఇంజనీర్లు వచ్చి కమిషనర్ వచ్చి చూసి ఉండి కొలుచుకున్నాడు. అన్ని విధాలు చేసిండు కానీ ఇంతవరకు ఏది లేదు. పాపం ఆ కాంట్రాక్టర్ ఇద్దరు వచ్చారు, ఇద్దరు కూడా పాపం ఆయన జరిగిపోయాడు. జరిగిపోయినా కానీ ఇంతవరకు మళ్ళీ వచ్చారు, మళ్ళీ కొలుచుకున్నారు. ఆయనే కానీ ఆడ గూడ పెడతా ఉన్నారు, ఇటు రోడ్ వేస్తా ఉన్నారు, సీసీ రోడ్ వేస్తా ఉన్నారు, ఆ తర్వాత స్లాట్ హౌస్ కడతా ఉన్నారు, తర్వాత కాలువ కూడా తీస్తా ఉన్నారు. ఇంతవరకు మట్టుకు ఏం చేయలేదు సార్. మేము అతి కష్టంగా ప్రతిదానికి మేము మున్సిపల్ కట్టే ఫీజులు మొత్తం ఆల్రెడీ రూమ్ల ఫీజులు కానీ లైసెన్స్ ఫీజులు కానీ దుకాణం ఫీజులు కానీ ప్రతి ఒక్కటి మన మున్సిపాలిటీ కడుతున్నాం కానీ మాకు అటు ఎటువంటి సదుపాయాలు లేవు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో మా మేమైతే దుకాణాలు ఎల్లదీస్తున్నాం. చాలా బాధగా ఉన్నది. మీరు చెప్పి యాస్టర్ సప్లైగా ఉన్నాం. ఎన్నోసార్లు ఈ విధంగా తీసుకుపోయారు కానీ ఇంతవరకు మాకు ప్రయోజనం ఏం లేదు. దయచేసి ఇకనన్నా మాకు ఇంకా సీసీ రోడ్ వేసి మంచిగా కాలువ రోడ్డు మోరీ కట్టేసి మాకు గద్దెలు కట్టి ఇవ్వాలని మేము వేడుకుంటున్నాం. మటన్ షాపు అసోసియేషన్ అధ్యక్షులు భీమాజీ గారు మాట్లాడుతూ ఇక్కడ ఏరియా మేము పాత ఏరియాలో ఉన్నప్పుడు 42 మంది ఉండేవాళ్ళం. రోజుకు దాదాపుగా 3-4 ఏటలు కోసుకున్నా కూడా మా బిజినెస్ జరిగేది. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసి అన్ని కూడా మీకు సౌకర్యాలు కల్పిస్తాం, సీసీ రోడ్ వేస్తాం, సైడ్ క్యాన్స్ వేస్తాం, స్లాట్ రోడ్ చేస్తామని చెప్పేసి అప్పుడు చేసి గద్దెలు కట్టామని చెప్పేసి మొత్తం వాళ్ళందరూ కూడా మెడల్ మీద కత్తి పెట్టి తీసుకొచ్చి ఇక్కడ అప్పుడు చెప్పేసిండ్రు.
ఇప్పటి వరకు ఏం చేస్తలేరు. ఇప్పటి వరకు వంద సార్లు కూడా చెప్పిన పట్టించుకుంటారు, కానీ ఇక్కడనే పట్టించుకోగలరు మాత్రం మేము ఈ విషయంలో సీరియస్గా మేము మా మున్సిపల్ కార్యాలయం టోటల్గా బంద్ చేసేనా పర్లేదు కానీ మా నిరసన చెప్తాను. మటన్ షాప్ యజమాని అందరూ కూడా ఒక దగ్గర చేసుకుంటూ వాళ్ళ సాధక బాధ చెప్పడం కొరకు ముందుకు వచ్చిండ్రు. మరొకసారి వాళ్ళ యొక్క అసిస్టెంట్ తరఫున వాళ్ళ ప్రధాన కార్యదర్శి, వాళ్ళ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వాళ్ళ కార్యవర్గం అంతా కూడా ఇక్కడ ఉంది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళని విషయంలో మాట్లాడాల్సి ఆహ్వానిస్తున్నాను. నా పేరు శివాజీ, నేను ఆరోగ్య సంఘానికి వైస్ ప్రెసిడెంట్ను. ఈ గోదావరిగారి మార్కెట్లో మన న్యూ విజిటబుల్ మార్కెట్లో మాకు చుట్టూ ఒక కమ్మేలు ఉన్నది. ఆ కమ్మేల పరిధిని ఎక్కడైతే ఉన్నదో అదే పరిధిలో అది ఉంచి అట్లా నిలబెట్టాలి. అంతేకాకుండా మా మార్కెట్లో వసతి కరెక్ట్గా లేదు. సీసీ రోడ్ వేయాలి, గద్దెలు కట్టించి మంచి రేకులు వేయాలి. రూములు కట్టినట్టే ఉన్నది, కానీ రూములలో మాకు ఎలాంటి సౌకర్యం అసౌకర్యంగా మేము ఉంటున్నాం. ఇక్కడ మార్కెట్లో ప్రతి ఒక్క చిన్న వ్యాపారిని అడిగినా కానీ ఆ రేగు మా రూమ్ బిల్డింగ్ కట్టినట్టే కానీ బిల్డింగ్లో ఎలాంటి వసతి లేదు. అందుకోసం మేము అందరం సెట్ వేసుకొని ముందుకు వచ్చి షాప్లో నడిపిస్తుంటున్నాం. దానివల్ల కూడా కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నాం. అదేకాకుండా ఈ మార్కెట్లో కొన్ని నష్టాలు జరుగుతుంది. నీటి వసతి లేదు చక్కగా. ఈ వర్షాకాలంలో కాబట్టి మనం సీసీ రోడ్ వేయాలి, డ్రైనేజ్ అక్కడ ప్లాట్ఫామ్ తోటి కాలువ పైన డ్రైనేజ్ కట్టాలి. ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేకాకుండా మాకు సహాయం చేయాలని మేము వాటి ద్వారా తెలియజేస్తున్నాం. ఈ పని చేసుకుని ఇట్లా ఉన్నా కూడా ఈ పని చేసుకుని పడుతున్నాం. సంవత్సరానికి ఇప్పుడు చేయబట్టి కంపెనీ 40-50 సంవత్సరాలు చేసుకుంటాను. ఇంతవరకు మాకు ఏ ఆర్థిక సహాయం వ్యాపారం చేయాలి, ఇన్ని సంవత్సరాలు చేస్తాను కానీ మాకు మార్చిన మేరకు ఏమి సహకారం చేస్తారు. ఇక్కడ లోన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంది కదా, మీకు ఈ రకంగా సాయం జరిగిందా? ఇంతవరకు ఏ సాయం జరిగింది ఎవరికైనా మీరు అప్లై చేసిందా? కానీ మీకు వర్తించాలని చెప్తాను లోపల సరైన నిర్ణయాలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒకవేళ కనుక ఇది ఇలా కొనసాగితే మొత్తం గోదావరి కన్నా ఉండి అన్ని మటన్ షాపులు బంద్ పెట్టేసి మేము అందరం కూడా మున్సిపల్ కార్యాలయం ముందు వచ్చి ధర్నా చేయడమా లేకపోతే వినతి పత్రాలు ఇచ్చుకోవడమా, మాకున్నటువంటి పరిస్థితి న్యాయం జరిగేలాగా మేము ఉద్యమం కొనసాగించే పరిస్థితి వస్తుందని చెప్పేసి అధ్యక్ష కార్యదర్శి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక చేపల మార్కెట్ పరిస్థితి అంతంతే. పట్టణంలో పుట్టగొడుగుల చేపల దుకాణాలు అధికారులు అనుమతులిస్తుంటే మా వ్యాపారం పూర్తిగా నీరు పారిపోయిందంటూ 16 దుకాణాలకు 8 దుకాణాలు మిగిలాయని వారి అధ్యక్ష కార్యదర్శులు మహిళలు గోడు వెళ్ళబోసుకుంటున్న తీరును కూడా వీక్షించండి. రెండవ ఏరియా మనకి ఇది ఫిష్ మార్కెట్ ఏరియా. ఈ ఫిష్ మార్కెట్ ఏరియాలో కూడా కనీస సదుపాయాలు లేక ఆ ఫిష్ కడిగినట్టు వాటర్ కూడా సక్రమంగా పోలేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు వర్షాలు పడిందంటే నానా రకాల ఇబ్బందులతోటి గురవుతూ ఈగలు దోమలతోటి వాసనతోటి ఉంటున్నారు. తర్వాత కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఎక్కువ రాలేకపోతున్నారు. రెండవది ఫిష్ మార్కెట్ ప్రధాన మార్కెట్ ఇక్కడ ఉంది. ప్రతి వాడవాడకు గల్లి గల్లికి ఫిష్ దుకాణాలు పెట్టడం వల్ల కూడా వీళ్ళకు కూడా ఎక్కువ గిరాకైతులని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. దాని విషయం లోపల ఫిష్ మార్కెట్ సంబంధించిన దాని అధ్యక్షుని దగ్గరికి మనం వస్తున్నాం. ఒకసారి మీరు మాట్లాడండి. బయట దుకాణాలతోనే బయట బాగుంటుంది. అది కారణంగా దయచేసి మాత్రం బయట షాప్ బంద్ చేస్తేనే ఈ మార్కెట్లకు గిరాకీ రాగలుగుతుంది. వర్షాల వల్ల పబ్లిక్ కూడా అక్కడ కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. మామూలుగా వస్త్రం అయితే వస్తాను వస్తారు కానీ బయట షాపులతోనే మాకు చాలా ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తాను? 76 లక్షలు వస్తే ఇవరకు గిరాకీ లేదు. పాత మార్కెట్ ఉన్నంత గిరాకీ ఇక్కడ లేదు. ఇబ్బంది పడతాను. మరి పేదలు ఉన్నారు, ఆదుకునేటోళ్ళు ఉన్నారు. మరి రోడ్లు పోయి అమ్మతో పరిస్థితి ఏం కావాలి, ఎట్లా కావాలి చెప్పు. మా బతికి ఏంది, మేము రూల కిరాయి కట్టాలి. అట్లు కడతాము కానీ ఇబ్బంది అవుతుంది సార్ మాకు. మరి అట్లా
మున్సిపాలిటీ అధికారులు ఏంటి మరి వాళ్ళని బతుకని తట్టలేము సార్, కాకపోతే వాళ్ళకు కూడా మాలాగా అడ్డ చూపించారు సార్, అందరు బతుకుతాం. 30-40 వేల కిరాయిలు ఉన్నాయి సార్, మమ్మల్ని వెళ్ళిపోయి చాలా మేము పరిస్థితి నుంచి ఇదే పట్టుకొని బతుకుతాం, అందరూ అమ్ముకొని వెళ్ళిపోతారు సార్. కిటల గింటలు మాకు ఒక 10 కిలోల కిరాయిలు ఇక్కడ అవుతుంది సార్, చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మేము చెప్పుకోలేక సార్ కూడా చెప్పినాము, సార్ కూడా మాకు అడ్డ చూపిస్తా ఉన్నారు సార్. ఫిషరీస్ మార్కెట్ మా మార్కెట్ లో కూడా సేమ్ అదే పరిస్థితి కొనసాగుతున్నది. దాదాపుగా 22 మంది ఉన్నటువంటి యొక్క వీళ్ళు దాదాపు 8 మందే మిగిలిపోయారు ఇక్కడ. ఎందుకు మిగిలిపోయారు అంటే వాళ్ళ గిరాకీ లేక వాడవాడకు అనేకంగా ఫిష్ మార్కెట్ ఏర్పడడం వల్ల ఇంత దూరం రాలేకపోతున్నారు. ఇక్కడ సరైన సౌకర్యం లేకపోవడం ఒకటి, వర్షం కురిసినట్టు నీళ్ళు రావడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు పెట్టుకొని వాళ్ళు వస్తలేరు కాబట్టి రోజుకు కనీసం 5 కిలోల చేపలు అమ్మని పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత మున్సిపల్ వాళ్ళకి మేము డబ్బులు పనులు కట్టలేకపోతున్నాం, తర్వాత అట్టి ఇక్కడ కూర్చొని చేసే వస్తుంది కాబట్టి మున్సిపల్ ఆఫీస్ ఎప్పటికైనా సదుపాయాలు కల్పించాలి ఒకటి. రెండవది బయట అమ్మేటువంటి వాళ్ళు అమ్ముకోవాలి, కానీ వాళ్ళకి సరైన ఒక అడ్డు ఏర్పాటు చేయాలి. మాలాగా అంటున్నారు కానీ ఎక్కడ దొరికితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి వీళ్ళందరూ ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ అట్లాగే కొనసాగితే మాత్రం మేమందరం కూడా మా బంద్ చేసి వాళ్ళని అమ్మనీయం మేము కూడా అమ్మనీయమని చెప్పేసి. ఇక 46 చికెన్ సెంటర్ల దుకాణాల పరిస్థితికి కడు దయనీయంగా ఎలా ఉందో వీక్షించండి. ముందు మురికాలువలు, తర్వాత బృదమయమైన దుర్వాసన నిలయంగా మారిన తీరు వీక్షించండి. దీని అధ్యక్ష కార్యదర్శులు వారి మనోవేదనను తెలియజేస్తున్నాడు. వీరికి ప్రధానంగా హోల్సేల్ చికెన్ వ్యాపారుల బెడద ఎక్కువగా ఉంది. పాత మార్కెట్ లో బాగుండేదా, ఇక్కడ ఖచ్చితంగా బాగుండేదా? మాకు పాత మార్కెట్ లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం రాకపోయింది, మాకు షాపు కూడా తక్కువ కాకుండా ఇది ఖచ్చితంగా బయట దుకాణాలు పెట్టాను. ఇప్పుడు మళ్ళీ దానికి అలర్ట్ ఇస్తాను, దానికి ఇవ్వండి అని చర్య తీసుకుంటాను. మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు అందరి తరఫున ఏంటంటే మీకు సీసీ రోడ్లు కావాలి? మాకు సీసీ రోడ్లు కావాలి. చివరగా కూరగాయలు అమ్మే వ్యాపారుల వద్దకు వెళ్తున్నాం. 100కు పైగా గదులు కేటాయించి ఆ గదులన్నీ నిరుపయోగంగా ఉన్న తీరు వీక్షించండి. బురదమయమైన ఇంటర్నల్ రోడ్లు, మురికి దుర్బంధంతో కూడిన చెత్త కుప్పలు, ఆపై మద్యం ప్రియుల అక్రమ మద్యం సేవించడం వంటి సమస్యలు కళ్ళకు కనిపిస్తున్నవి వీక్షించండి. ఏరియాకు ప్రధానమైన కూరగాయల మార్కెట్, దాదాపు 3-3.5 లక్షల మంది ప్రజలకి ఉన్నటువంటి ఒక సెంటర్ ఇది. ఈ సెంటర్లో మున్సిపల్ కార్పొరేషన్ అంతకుముందు ఎమ్మెల్యే చైర్మన్గా ఉన్నప్పుడు అవి కట్టిన ఈ వసతులు ఇందులో అనేక రూములు కట్టిండు, అన్ని సదుపాయాల ప్రకారం కట్టిండు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కలేని విధంగా కట్టిండు, కానీ ఉపయోగించుకోవడంలో మాత్రం కంప్లీట్గా కార్పొరేషన్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నటువంటి చూడండి, ఒక్కళ్ళు కూడా ఇందులో రూములలో ఎవరు కూడా పెట్టకుండా బయటకు వచ్చేసి వాళ్ళు ఓన్ ఖర్చుతోటి కడకలు వేసుకొని తర్వాత ఈ యొక్క వర్షానికి పడకుండా ఈ యొక్క వర్కులు కట్టుకొని దుర్బణం అనే వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయం లోపల కార్పొరేషన్ అధికారులు స్పందించాలని చెప్పేసి చేస్తూ ఈ సందర్భంగా వ్యాపారస్తులు మన సీఎంతో మాట్లాడుతున్నాడు. ద్వారకాని మార్కెట్, కూరగాయల హోల్సేల్ మార్కెట్, మున్సిపల్ కమిషనర్ ఆఫీసర్ గారికి నమస్కారం సార్. ఇక్కడ పరిస్థితులు అన్ని ఎట్లా ఉన్నాయంటే చెత్త చెదారంతో, ఏ ఒక్కరు కూడా సిస్టమ్ అనేది లేకుండా మీరు ఇచ్చిన డబ్బాలలో చెత్త వేయకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ కూరగాయలు వాడవస్తూ ఉంటాయంటే దుర్వాసన వచ్చి ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ఇలా ఎన్నిసార్లు ప్రతి ఒక్కరు కూడా డబ్బాలు మెయింటైన్ చేయాలని చెప్తున్నా కూడా ఇలా చేయడం లేదు. కాబట్టి మీరు దీనికి దయచేసి తగిన చర్య తీసుకుని ప్రతి ఒక్క దుకాణదారుకు సరైన ఫైన్ కానీ ఎట్లాంటి కానీ వేస్తే వీళ్ళకు పూర్తి రెస్పాన్స్ వచ్చి పూర్తిగా సొంత ఇంటిలాగా చూసుకుంటే కనుక ఏదన్నా పరిశుద్ధత ఏర్పడుతుంది. లేకపోతే జిల్లా మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరు కూడా సరిగా ఇక్కడ డ్యూటీ చేసే పరిస్థితి లేకుండా అవుతుంది. దయచేసి కూరగాయల మార్కెట్ని కొంచెం డెవలప్ అయ్యే విధంగా మీరందరూ మాకు సహాయ సిబ్బంది కూడా మాకు సహాయపడగాలని చెప్తున్నాను. పరిస్థితి మాత్రం ఇక్కడ చాలా ఘోరంగా ఉంది సార్, దుర్వాసనతో అందరూ రోగాలు వచ్చి ఎంతోమంది ఇక్కడ ముసలాలను చూసుకుంటే కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు దయచేసి కూరగాయల మార్కెట్ను కొంచెం వర్షాకాలం పర్పస్ల ఏదైనా మట్టి పోయించడం కానీ లేకపోతే వీళ్ళకు సరిగా చెప్పడం కానీ చెప్పుకుంటూనే పక్కన ఒక సూపర్వైజర్ ఇక్కడ దగ్గర ఉంచి పనులు చేపించాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ వర్షాకాలంలో అనేక రోగాలు వచ్చే పరిస్థితులతో గోదావరి కానీ చాలా ఇబ్బందులలో ఉన్నది. దయచేసి మాకు ఈ మార్కెట్ను కొంచెం డెవలప్ చేయాలని మున్సిపల్ ఆఫీసర్ గారికి పదే కోరుకుంటున్నాం. వర్షాకాలంలో రోడ్డు మీదనే పెట్టుకొని అమ్ముతున్నారు, వీళ్ళకు రూములు కేటాయించినా కూడా సరైన సదుపాయాలు ఇలా ఎక్కువడం వల్ల రోడ్డు మీద కట్ చేస్తూ వర్షం తడుచుకుంటూ ఎండలకు ఎండుకుంటూ వాళ్ళకు మన చలికి వణుకుంటూ వాళ్ళ యొక్క బిజినెస్ చేస్తున్నారు. విషయం లోపల ఏమైనా మీతో మన మంత్రులు మాట్లాడుతున్నారు. రూములు ఎవరు అత్తలేరు, మరీ దూరం ఆమెలకు మాకు అమ్ములకు వచ్చింది. అమ్ములకు ఎవరు అత్తారు, వారిని పెట్టిన వాళ్ళు అమ్ముడు పోకుండా మరి చేతికి ఏం కట్టుడు, మేమేం తినడు అందుకుంటూ అందరం లైన్గా పెట్టుకున్నాము.
ఇప్పుడు మరి వర్షాలు కానీ ఏదైనా బాధపడాలి. సో మరి ఇప్పుడు మీరు మీకు మంచి సదుపాయం కావాలంటే ఏం చేయాలి? ఏం చెప్తే బాగుంటుంది? పెద్దలు ఉన్నారు కదా, నాకు ఏం చెప్పారు? మీకు ఇప్పుడు వర్షం తడుచుకుంటున్నా కానీ మరి మా పొట్ట కాలకు తరచు వేస్తేనే అమ్ముకోవాలి. అమ్మంది ఇది అమ్మంది మాకు పొట్ట కడవది. రావడం వల్ల ఎలా ఎంత ఇబ్బంది పడుతున్నాం, వెహికల్తో రావాలన్నా లేకపోతే లేడీస్ రావాలన్నా లేకపోతే కొనుక్కోవడానికి రావాలంటే చాలా గగనంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నవి. ఆ విషయం లోపల మీరు ఈ యొక్క వినియోగదారు యొక్క అభిప్రాయాన్ని మేము సేకరిస్తున్నాం. కూరగాయలు మార్కెట్కి రావాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి బాగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. అంటే ఇబ్బందులు ఎట్లా? రోడ్డు లేక కానీ బుర్ర కానీ ఇక్కడ అక్కడనే వ్యవస్థ అంతా దూరం లేదు. అంటే లోపలికి మార్కెట్లో రావడానికి రోడ్డు కూడా బాగాలేదు. ఇప్పుడు దీనివల్ల మీకు ఏమి రావడానికి ఇబ్బంది అయితే సార్? అంత గుంతలే ఉంది సార్, అంత గుంతలే ఉన్నది సార్. బండ్లు రావడానికి కానీ నడిచే లేడీస్ రావడానికి కూడా ఇబ్బంది ఉంది. సో మీరు ఏమన్నా మీరు ఏమి మన మేయర్ కానీ వీళ్ళని ఏమడుతున్నారు? మంచిగా చేయాలని దాని మీద కోరుకుంటున్నాను. చాలా ఇబ్బంది పడుతున్నారు. లోపల రావడానికి ఇబ్బంది పడ్డప్పుడు ఇక మధ్య వ్యాపారం ఎట్లా జరుగుతుందని చెప్పేసి వ్యాపారస్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఏంటంటే ఎంట్రన్స్లోనే కూరగాయల మార్కెట్కు 4 రకాల ఎంట్రన్స్ ఉన్నవి. ప్రతి ఎంట్రన్స్ ముందు విపరీతమైన బురద చెత్త చెదారులతో ఉన్నవి. వెహికల్ రావడానికి పరిమిషన్, వెహికల్ రావడానికి బాగాలేదు. తర్వాత వస్తున్నా కూడా స్లిప్ అయి కింద పడడం, లోపలికి వెళ్ళాలంటే విపరీతంగా బాధ. తర్వాత ఇంట్లో పశువులు తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క వ్యాపారస్తులు దాదాపు 100కు పైగా ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా రోజు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల వేలు పట్టి లక్షలు పట్టి బిజినెస్ పెట్టుకుంటే లోపలికి వినియోగదారులు రాకపోవడం వల్ల తెచ్చిన కూరగాయలన్నీ కూడా బయట వారేసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మున్సిపల్ అధికారులు అందరూ కూడా బాగా ఆలోచించి మాకు పూర్తి న్యాయం చేయాలి. లేకపోతే కూరగాయలు మార్కెట్ కూరగాయలు అమ్మడమే పనిచేసి ఇది మంచి అయినంత వరకు కూడా మేము కలిసి మేము యూనిట్గా ఇద్దామని చెప్పేసి దాని యొక్క అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ యొక్క యూనియన్ వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఈ కూరగాయల మార్కెట్ లోని వ్యాపారులు సమస్యలు పరిష్కరించకుంటే మూకుమ్మడిగా బంద్ నిర్వహించి బాగుపడే వరకు పోరాడతాం అంటూ అందరు కలిసికట్టుగా హెచ్చరిస్తున్నాడు. దీన్ని మున్సిపల్ అధికారులు సంబంధిత అధికారులు తప్పక తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కూరగాయల మార్కెట్ యొక్క కథనం. రామగుండం ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ న్యూ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జరిగిన డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ పరిధిలో నుంచి 24 ఫిర్యాదులు వచ్చాయని, గతంలోని ఫిర్యాదుల్లో 6 పూర్తి చేశామని మరో 6 పూర్తి కానున్నాయని ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమన్ సత్యనారాయణ తెలిపారు. గత డైలివర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో 23 ఫిర్యాదులకు 6 పూర్తి చేశామని, 6 పూర్తి కానున్నామని, మిగిలిన మరో 4 పూర్తి చేయనున్నామని తెలిపారు. నమస్కారం అండి. సదానంద 17వ వార్డు. ఫోన్ నెంబర్ ఎంత సదాన? ఫోన్ నెంబర్ 9702 87 87. ఓకే సదానంద గారు చెప్పండి. ఎవరు వస్తలేవు? ఏమొస్తలేదు? హోలైందా? నేను పర్వాలేదు, మన ఇంజనీర్ని పంపిస్తా, మన ఇంజనీర్ని పంపిస్తా. నీకు ఫోన్ చేస్తాడు ఈ నెంబర్కు, ఫోన్ చేసి చూస్తాడు, దాన్ని వెంటనే చెప్పడానికి ప్రయత్నం చేస్తావా? 23 కంప్లైంట్స్ వచ్చినాయి. దాంట్లో కేవలం ఒక 6 కంప్లైంట్స్ మట్టుకు పూర్తయినాయి. ఇంకొక 6 కంప్లైంట్స్ ఏమో ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకా ఒక 10-15 కంప్లైంట్స్ అవి తప్పకుండా ఒక 2 వారాల్లో కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్, ఎక్కడైతే ప్రొసీజరల్ టైం పడుతుందో అవి కొంచెం లేట్ అవుతున్నాయి. ఏవైతే ఇమీడియట్గా చేయగలుగుతామో అవి చేస్తున్నాం. తప్పకుండా మున్సిపాలిటీ కానీ వారందరూ కూడా ఇంకా గేరప్ చేసి తొందరగా చేయడానికి ప్రయత్నిస్తాం. ఇవాళ వచ్చినాయి, ఇవాళ దాదాపుగా 24 ఇవాళ 24 కంప్లైంట్స్ వచ్చినాయి. 24 కంప్లైంట్స్ కూడా వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో
వాటిని ఆ డిపార్ట్మెంట్లకు రాసి పంపించి మేము ఫాలోఅప్ చేస్తుంటాం. ఎక్కడైతే కావు, ఎక్కడైతే నా పర్సనల్ విజిట్ అవసరం ఉంటుందో అక్కడ తప్పకుండా పర్సనల్ విజిట్ చేసి డెసిషన్ తీసుకుంటాం. ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాలో పట ఏం చేయాలన్నది ఒక అనుమానంగా ఉంటే అటువంటి అప్పుడు నేను కూడా వెళ్ళి ఇంజనీరు కమిషనర్ గారిని వెళ్ళి దాని మీద ఆ ప్రాబ్లమ్ సారి దానికి కొంచెం డెసిషన్ తీసుకుంటాం. అటువంటివన్నీ కూడా నెక్స్ట్ వీక్లో అటెండ్ అవుతాం. ఆ తర్వాత అయిన వాటిని తొందరగా ప్రయత్నిస్తాం. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ రాష్ట్రంలో 375 కోట్ల రూపాయలతో పోలీస్ సంక్షేమానికి కేటాయించింది. పోలీస్ వెల్ఫేర్ కింద ఖనిలో పెద్ద పోలీస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం. ఎన్టీపీసీ సింగరేణ సంస్థలకి కృతజ్ఞత తెలిపిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోరెడ్డి దామోదర్. గోదావరి కిందలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జన్మదిన వేడుకలు. రామగుండం మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం ఉండదు. టీఆర్ఎస్ అధిష్టానం మేరకే మా కార్పొరేటర్లను అవిశ్వాసం కేసు ఉపసంహరించుకోవడానికి సూచిస్తా. ఎంత వారైనా అధిష్టాన అభిప్రాయాన్ని విధిగా పాటించాల్సిందే. ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ. కోల్బెల్ట్ ఏరియాలో ఘనంగా వైఎస్ఆర్ 69వ జన్మదిన వేడుకలు. బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ టీంల ఆకస్మిక దాడులు. దాడుల్లో అక్రమ మద్యం, గుట్కా, నల్లబెల్లం, టేపు దొంగలు పట్టివేత. టీజేఎస్ పిలుపు మేరకు రైతుల సమస్యలపై ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని సమర్పించిన టీజేఎస్ నాయకులు. కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది ప్రాణహిత. గోదావరి కింద కూరగాయల మార్కెట్ చికెన్ మార్కెట్లో కంపుకొడుతున్న దుర్వాసనలు. కోటిన్నరతో నిర్మించిన 200కు పైగా దుకాణాల గదులు నిరుపయోగం. మార్కెట్ నలువైపుల మార్గాలన్నీ బురద చెత్తకుప్పలమయం. 100 సార్లకు పైగా మొరపెట్టుకున్న ఈ గోడు ఎవరు వినడం లేదు. గిరాకీలు తగ్గిపోయాయంటూ పోషణకై అప్పులు పాలవుతున్నామని సీఎం టీవీతో కూరగాయల మార్కెట్ వ్యాపారులు ప్రత్యేక కథనం ప్రసారించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.